బీజేపీ తో ఉన్నాను అనగానే చాలా మంది దూరం అయిపోతాం అంటే మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో వైసీపీ నేను ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రధానమంత్రి గారు నాకు క్లోజ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అది మీరు కూడా ఈ ఇది మన సమూహాలకు కూడా మీరు చెప్పాలి. ఇది ఎంజీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మన చెన్నై ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో పడితే సెంటర్ తోటి మీరు సరైన సంబంధం లేకపోతే ఏ పని అవ్వదు. స్టేట్కి సంబంధించి నేను నా వ్యక్తిగతంగా నేను ప్రధానమంత్రి గారిని ఏమి అడగను. నేను అడిగేదల్లా ఎప్పుడన్నా అడిగితే సమూహం అని ప్రజల గురించి అడుగుతాను తప్ప నేను ఒక మాట మాట్లాడను. అందుకని బీజేపీ షుడ్ నాట్ బి ఎ డిటరెంట్. అంటే బీజేపీ మీకు ప్రతిరోధం అవ్వకూడదు. జనసేన బీజేపీతో ఉందని మీరు ప్రతిరోధం అవ్వకూడదు. అంటే అది ఒక ఏమంటే ఒక డిటరెంట్గా మీరు ఉంటే నేను చేయబోయే మంచి పనులు మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. నాకు వదలండి, మీరు అడగాల్సింది నేను ఎవరితో ఉన్నాను మీకు అనవసరం. నువ్వు మాకు చేసేవా లేదని అడగండి, మీరు నన్ను చొక్కబట్టుకోవడం నేను చేయని సమాధానం. అప్పుడు మీరు నిలదీయండి, నేనేం కాదన్నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బీజేపీ షుడ్ నాట్ బికమ్ ఎ డిటరెంట్. అందుకే దానివల్ల ఏమైపోతుందంటే నాలాగా ఇంత గుండె చీల్చుకొని మీకోసం పనిచేసేవాళ్ళు చాలా అరుదుగా రావచ్చేమో. నేను మీకు ఐ విల్ ఎంపవర్ ఎస్సీఎస్టీ కమ్యూనిటీస్. ఒక హోంమంత్రిగా పెట్టి నిర్ణయం తీసుకునే హక్కు లేదు. కనీసం ఒక కానిస్టేబుల్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసే హక్కు కూడా నీకు లేదు. ఒక దళిత ఆడపడుచుకి అన్యాయం జరిగితే దాని మీద కూడా నువ్వు మా వర్ణన చెప్పు, సకల శాఖ మంత్రి చెప్పిన అభిప్రాయం నువ్వు చెప్పాలి తప్ప జరిగిన అన్యాయానికి నువ్వు మాట్లాడనే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి. బట్ నేను చెప్తున్నాను, ఐ విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్, వి విల్ ఎంపవర్. ఏ మంత్రి ఏ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వస్తారో వి విల్ మేక్ ష్యూర్ దే విల్ బి ఎంపవర్డ్. ఇన్ ఎ టైమ్స్ ఇఫ్ దే వాంట్ టు గో అగేన్స్ట్ మీ, ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఇఫ్ ఐ డూ అ మిస్టేక్, నేను తప్పు చేస్తే నా మీద కూడా ఎదురు తిరగమని నేను కోరుకుంటాను. అది ప్రజాస్వామ్యం.